జ్వరం వస్తే ఒక డోలో ట్యాబ్లెట్టో పారాసిటమాలో వేసుకోండి అనే ఎలాగైతే చెబుతామో సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కనుక ఎక్కడ జరిగినా కొన్ని టీవీ ఛానళ్ళ యొక్క మేనేజ్మెంట్లు వాళ్ళ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు అదిగో ఈ థంబ్నైల్స్ పెట్టాలి, ఈ బ్రేకింగ్లు వేయాలి, అదిగో స్క్రిప్ట్ ఈ విధంగా ఉండాలి అని చెప్పి కరెక్ట్గా ఆ విధంగా చెప్పేటట్లున్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సభ ఎక్కడ జరిగినా ఆ సభ అలా అయిపోయిందో లేదో ఇక్కడ ఈ హెడ్డింగ్లు, థంబ్నైల్స్, ఈ న్యూస్, ఈ విశ్లేషణలు, ఈ వార్తలు, ఈ స్క్రిప్ట్ ఇలా ప్రత్యక్షం అయిపోతూ ఉంటాయి. ఈరోజు కూడా గుడివాడలో జగన్మోహన్ రెడ్డి గారు టిట్కో ఇల్లా ప్రధానానికి అని చెప్పి వెళ్తే ఈ ఛానళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఛానల్ ఉంటాయి చూశారు, తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేస్తారని. ఆ ఛానల్స్లో హెడ్డింగులు కామన్ ఏమేమి చెప్పండి, హెడ్డింగులు మీరుగా నీజీ గెట్ చేస్తారే, మీరు తోపులబ్బా, ఏమేమి హెడ్డింగ్స్ చెప్పండి. అక్కడ జగన్ ప్రసంగం, ఇక్కడ జనం పరుగో పరుగు. జగన్ ప్రసంగం మొదలెట్టక ముందే జనం ఉరుకులు పరుగులు, కామన్ హెడ్డింగా. నెక్స్ట్ దాంట్లో చెప్పండి ఏంది ఇక్కడ జగన్ మీటింగ్ స్టార్ట్ అయింది, జనాలు ఏమో పారిపోతున్నారు, ఏంది మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంది అంటే ఎక్స్ వై జెడ్ అందుకే జగన్ ప్రసంగం మొదలు పెట్టగానే జనాలు అయితే అందరూ పారిపోతున్నారు, బలవంతం మీదనే కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు, కిందంత వేడిగుంటలు ఉతుకుంటున్నారు, చక్కగా పోతున్నారు, చక్కగా మంచినీళ్ళు వేయట్లేదంట, అన్నం వేయట్లేదంట, పులిహోర ఇచ్చిందంట కానీ అందులో శనిగిత్తనాలు అయితే మాడిపోయి ఉన్నాయంట, అదిగో ఒక మెతికేమో ఉతికిందంట ఉడికిందంట, ఒక మెతికేమో ఉడకలేదంట, అట్లా అట్లా ఉందంట, ఇదేమో పులిహోర లెమన్ రైస్ ఇట్లా ఉందంట, ఇంకా దాన్నికని ఏమో ఉడికింది తిని ఉడకని మెతుకులు అయితే పడేస్తున్నారు, మాడిపోయిన శనిగిత్తనాలు తిని మాడిపోయిన శనగపప్పులు అయితే అట్లనే పెడుతున్నారు, ఇట్లా చూస్తుంటారు వాళ్ళు దీని మీద రిపోర్టింగ్. ఇవి ఒక హెడ్డింగ్లు. నెక్స్ట్ ఎండకు అల్లాడిపోయిన జనం, ఎండకు మండిపోయిన జనం అంత కుర్చీలు అడపెట్టుకున్నారు, బుక్కలు అడపెట్టుకున్నారు. ఇక్కడ నుంచి మనం వాటికి పోతేనే సూర్యుడు ఎదురుంటే ఇట్లా చెయ్యి ఇట్లా అడపెట్టుకుంటాం, మొహం మీద ఇట్లా అడపెట్టుకుంటాం. ఆయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సముద్రాన్ని ఆపో లేకుంటే వర్షాన్ని ఆపో ఇట్లా ఏమన్నా చేసినాడా? మొత్తం అంతా కనుక షట్టర్లు అయితే వేసింటారు, ఆ టెంట్ ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు దాని నుంచి కొంచెం బయటకు ఉంటారు, ఏదో కాసేపు అట్ల నష్ట కష్టాలు పడి ఏదో పోతుంటారు. ఇంకా అంతమంది వచ్చినప్పుడు అన్నీ అయితే అంత అన్ని దగ్గర సక్కంగా జరగవు కదా. ఇట్లాంటివి ఆయన ప్రసంగం మొదలెట్టగానే వీళ్ళు పరుగు పెట్టారు, ఎండకు మండిపోయారు, పులిహోర జడిపోయింది, శనిగిత్తనాలు మాడిపోయినాయి, ఇట్లా హెడ్డింగ్లు, కామన్ హెడ్డింగ్లు. అంగా నెక్స్ట్ ఏదో ఎవరినో ఒకరి దగ్గర మంచి ఆర్టిస్టులను పట్టుకొని వస్తారు, పట్టుకొని వచ్చి జగన్ గారికి వ్యతిరేకంగా నాలుగు మాట్లాడిపోతారు. ఈరోజు కూడా చూడండి గుడివాడలో బ్రహ్మాండమైన ఆర్టిస్టులు. ఈ ఆర్టిస్టుల గొప్పతనం ఏంటంటే పుసక్కం దొరికిపోతారు, జులాయి సినిమాలో దొంగతనం చేసి బ్రహ్మానందం ఎట్లా దొరికిపోతారు, పుసక్కం దొరికిపోతాడు, ఎట్లా దొరుకుతాడు, పుసక్కం దొరుకుతాడు, చైన్ కట్ చేసి ఆడే పడతాడు, అట్లా వీలుగా దొరికిపోతారు. ఈరోజు ఎవరు నల్ల బిల్లం ఎగరేసుకుంటూ ఒక ఆమె మాట్లాడుతుంది, ఈ సైకో సీఎం, ఈ సైకో సీఎం, ఈ పదాలు అక్కడ ఆ కంపెనీ నుండి వచ్చినవే కదా, ఈ పదాలు అక్కడ క్యాంపు నుండి వచ్చినవే, పుసక్కం దొరికిపోతారు వీళ్ళ గొప్పతనం అదే. ఏరో ఉడ్డనకు ఒకరో ఇద్దరు చెప్పి ఇట్లా మాట్లాడించడం ఒక కామన్ స్క్రిప్ట్, కనీసం కాస్త మార్చొచ్చుగా, ఇట్లా ఇట్లా ఇటువంటి వాళ్ళకి మంచి ట్రైన్ అయినా చేయొచ్చుగా. ఎప్పుడబ్బా మీరు ఇంప్రూవ్ అవుతారు, మంచి స్క్రిప్ట్ రైటర్లను పెట్టుకోండి. ఎప్పుడు ఒకటే మూసకాలపు ధోరణులు, అవే హెడ్డింగ్లు, అవే తమ్మనేళ్ళు, అరే ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతున్నాం, అర్థం చేసుకోరు.